నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతిని పురస్కరించుకుని స్థానిక శివుని బొమ్మ సెంటర్లోని శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నర్సరావుపేట పట్టణ భారతీయ జనతా యువమోర్చా అధ్యకుడు దారా సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో అమరజీవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ నర్సరావుపేట పట్టణ అధ్యకుడు రంగిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ, ఒక సాధారణ కుటుంబంలో జన్మించి గొప్ప స్ఫూర్తిదాయక జీవితం గడిపిన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగువారందరికీ చిరస్మరణీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాకుమాను కోటేశ్వరరావు, ఎస్సీ మోర్చా రాష్ట కార్యదర్శి ఇత్తడి కిరణ్, మైనారిటీ మోర్చా రాష్ట కార్యవర్గ సభ్యులు అమ్మా జిలాని తదితరులు పాల్గొన్నారు. ఒక తెలుగు రాష్ట్రమే కోసమే కాక ఆయన దేశ స్వాతంత్రం కోసం కూడా అనేక మంది నిరాకరించడం చేయటం, అలాగే స్వాతంత్ర సమరంలో పాల్గొనడం, గాంధీజీ గారి పిలుపు మేరకు అనేక సత్యాగ్రహాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఆయన చేసిన దీక్షల గురించి చెప్పాలంటే దళితులకు దేవాలయ ప్రవేశం గురించి, అలాగే దళిత వాటల అభివృద్ధి కోసం, అలాగే స్త్రీల విద్య కోసం, బాలికల బాలిక విద్య కోసం ఆయన అనేక సార్లు దీక్ష చేపట్టి ఒక తెలుగు రాష్ట్ర ప్రజల్లోనే కాదు దేశ ప్రజల మనసుల్లో కూడా సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప మహనీయుడు ఆయన. అటువంటి మహనీయుడి జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసిన భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు శ్రీ దారా సుబ్బరాయ గుప్తా గారికి, అలాగే వారి కమిటీ వాళ్ళందరూ కూడా